మీరు పార్టీకి సేవ్ చేస్తున్నారు లేకపోతే ప్రజలకు సేవ చేస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉంటాను ఫస్ట్. అది ప్రధానంగా ఇప్పటి వరకు మీరు ప్రజలకు మరవరాని సేవ చేసింది ఏంది అని అడిగితే ఏం చెప్తారు? పాత మజిద్ ఉన్న దానికి జరిపి మళ్ళీ నేను ఒక రోడ్ గురించి వాళ్ళందరూ కూడా సమజాయించి ఇది అందరి గురించి వెళ్ళేది, ఎందుకంటే ఇది లేకపోతే మనది కూడా మజిద్ కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. ఈ ఆర్థిక సాయం మీ ఓన్ ఫైనాన్షియల్ మీ ఓన్ ప్యాకెట్ నుంచి ఇస్తారా లేకపోతే మీరు పార్టీ నుంచి తీసుకొచ్చి? లేదండి, నా ఓన్ సాయం చేస్తాను నేను, నాకు పార్టీ నుంచి ఎటువంటి అమౌంట్ అని ఏం రాదు. రాజకీయంకు వచ్చి బురద చల్లుకుంటున్నారు అనుకుంటున్నారు? ప్రజలల్లో ఉండి మంచి చేస్తే ఒక 100 మందిలో 90% పీపుల్ ఆఫ్ ది మంచి అనుకుంటారు మనకు. మియాపూర్ డివిజన్ ఈరోజు లీడర్ ప్రోగ్రామ్స్లో షరీఫ్ మనతో ఉన్నారు. ఏదైతే 108 డివిజన్ పరిధిలో మా టీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు టికెట్ ఆశాభావంతో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఏదైతే 108లో ఉన్నటువంటి ప్రజలు తనకు ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి, మరి షరీఫ్ గారు పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు, మరి ప్రజలకు అక్కడ పార్టీకి మధ్య వారధిగా ఉండి తన వంతు సాయం ఏ విధంగా చేశాడు ఇక్కడ పార్టీకి కావచ్చు అక్కడ ప్రజలకు కావచ్చు, మరి కొంత ఉన్నారో తెలుసుకుంటాం. చెప్పండి సార్, ఏదైతే ఇప్పుడు మరి జరగబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లో మీరు ప్రజలకు ఎట్లా మీరు మధ్యవర్తిగా ప్రజలకు కావచ్చు ఇక్కడ పార్టీకి కావచ్చు వీళ్ళకున్నటువంటి కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు ఎట్లా పాలు పంచుకుంటున్నారు మీరు? ఏం లేదండి, నాకు మంచి ఒక దగ్గర 25 ఇయర్స్ నుంచి పార్టీలో అది చేస్తున్నాను. మన మళ్ళీ ఫస్ట్ అంతకుముందు వేరే పార్టీలో ఉండే టీడీపీ, దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు రావడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి అయినా సరే ప్రజలలో ఎప్పుడైనా సరే, ఇంకా లాస్ట్ అంతకుముందు ఎలక్షన్ అశోక్ గౌడ్ గారు చేశారు, మళ్ళీ వాళ్ళకు దాంట్లో గెలిపించడంలో కానీ లేకపోతే ప్రజలతో ఉండడంలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే ఫస్ట్ నాకు కాల్ చేసేవాళ్ళు, మళ్ళీ నేను వెళ్ళి అక్కడ చూసుకొని వాళ్ళందరితో కూడా ఆ కాలనీతో అసలు ఏంటి ఇక్కడ రోడ్స్ ప్రాబ్లం అయినా, డ్రైనేజ్ ప్రాబ్లం అయినా, లైటింగ్ ప్రాబ్లం అయినా మెయిన్గా, ప్లస్ వాళ్లకు ఇంకా వేరే ఇతరతర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మళ్ళీ వాటర్ ప్రాబ్లం అయినా సరే ఇంకా అప్పటికప్పుడు నేను తెలుసుకొని వాళ్ళతో మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యే గారితో కూర్చొని మళ్ళీ ఇది సమస్య ఉంది సార్, దీనికి ఎట్లా చేద్దాము ఏం లేదని మళ్ళీ మా కార్పొరేటర్తో కూడా కూర్చొని ఇలా ఉంది దీనికి ఏంటి అంటే మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను కదా, మళ్ళీ ఇది అయితలేదు కదా అంటే వేరే రకంగా మాట్లాడడం, అక్కడ సాల్వ్ చేయడము. దాంతో కూడా నేను ఇక్కడ లోకల్గా ఉండడం కూడా మియాపూర్ విలేజ్ నుంచే నేను ఉన్నాను కాబట్టి మియాపూర్ నుంచి లోకల్ కూడా అందరు గుర్తుపెడతారు. ఇంకేమైనా ఉంటే అదే షరీఫ్ గారి దగ్గర వెళ్తే, అదే అన్వర్ షరీఫ్ గారి దగ్గర వెళ్తే ఏ పని అయినా అవుతుంది నాకు అని చెప్పే నమ్మకం ప్రజలలో ఉంది. మళ్ళీ ప్రజలకు షరీఫ్ అని గుర్తుపడతారా లేకపోతే టీడీపీ నాయకుడు గుర్తుపడతారా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏ విధంగా గుర్తుపడతారు? అన్వర్ షరీఫ్ అంటే గుర్తుపట్టేటువంటి పని ఏం చేశారు? ప్రజల్లో గుర్తుపట్టే పని అంటే నేను మెయిన్గా ఏం చేశానంటే ఒక నా అంటూ ఒక బ్రాండ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏది కావాలన్నా మళ్ళీ ఆర్థిక సహాయం అయిన వాళ్ళకు లేకపోతే వాళ్ళకి ఇంకా అరే ఈ ఏరియాలో ఈ పని ఉంది అని చెప్తే ముందు ఉండే దానిలో నేను ఫస్ట్గా ఉంటాను. ఇప్పుడే కాదు, నేను ఒక దగ్గర దగ్గర 25 ఇయర్స్ నుంచి అంటే ఒక నేను కాలేజ్కి వెళ్ళే టైం నుంచి కూడా మళ్ళీ పార్టీలో ఉండడం జరిగింది. ఫస్ట్ అదే టీడీపీలో, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా అది అందరు కూడా టీడీపీలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా అందరు మంచిగా ప్రజలతోనైనా సరే పార్టీలతోనైనా సరే, నేను అక్కడ జనరల్ సెక్రటరీగా చేశాను డివిజన్, మళ్ళీ మొత్తం నియోజకవర్గం షేర్లింగంపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, మైనార్టీస్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు అప్పుడు కూడా. అంటే మీకు పార్టీ అంటే రాజకీయం అంటే ఇష్టమా లేకపోతే బిజినెస్ అంటే ఇష్టమా? రాజకీయం అంటే ఇష్టం. రాజకీయం ప్రజలకు సేవ చేయాలని ఫస్ట్ నుంచి మా భావన ఏంటంటే, మా ఒక తాత గారు అది ఉండే, తర్వాత మా అన్నయ్య కూడా మరి పట్వారీగా చేశారు కాబట్టి ఈ మియాపూర్ విలేజ్లో మనకు అంతు ఉంది, మనకు బిజినెస్ ఉంది, మనకు ఆర్థికంగా మంచిగా ఉన్నాము, మనము ఈ ప్రజలకు మన డివిజన్లో అయినా మన నియోజకవర్గంలో అయినా సరే ఏది ఉన్నా వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి, వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయాలి మనము అని చెప్పేసి నా ఆలోచన. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు పాలిటిక్స్లో పనిచేస్తున్నప్పుడు కంటే డబ్బు సంపాదించాలని ఆలోచన లేకపోతే మీది మీకు ఏదైతే రాజకీయ అండదండాలు మీ బిజినెస్కు సపోర్టింగ్ ఉండాలనే ఆలోచనతో?
లేదండి, నాకు ఎన్నడూ కూడా నాకు నేను ఆల్రెడీ ఆర్థికంగా చాలా బాగున్నాను, నాకు అందదండలు ఆల్రెడీ ఉన్నాయి, అవన్నీ ఏం అవసరం లేదు. నేను ఎప్పుడైనా సరే ప్రజలల్లో మంచిగా సేవ చేయాలనే భావనతో మంచిగా ఈ నా ఒక మియాపూర్ డివిజన్లో అయినా సరే శేలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఎక్కడ ఏది అవసరం ఉన్నా నేను ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే నాకు ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే నాకు ఒక భావన ఏంటంటే నేను ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చూసి చాలా నేర్చుకున్నది ఏంటంటే మనము మంచిగుండి మనం సేవ చేస్తే రేపు నేను ఎన్నడూ కూడా పార్టీలో ఈ పోస్ట్ కావాలి లేకపోతే నాకు ఇది అయితేనే చేస్తాను నేను, నాకు ఒక కంపల్సరీ కార్పొరేటర్ కావాలి లేకపోతే రేపు ఎమ్మెల్యే టికెట్ కావాలి ఇది అని ఎన్నడూ నేను ఆశించలే మన నామినేటెడ్ పోస్ట్ కావాలో అని చెప్పి మనం వర్క్ చేస్తూ ఉండాలి, ప్రజలల్లో ఉండాలి, తర్వాత పార్టీకి కూడా సేవ చేయాలి. పార్టీ ఏది చెప్పినా ఎప్పుడైనా కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా నాకు మళ్ళీ మా గాంధీ గారైనా ఎమ్మెల్యే గారు ప్రెసెంట్లీ గాంధీ గారైనా సరే ఏది చెప్తే అది నేను ఈరోజు ఈ వర్క్ ఉంది ఇది చేయాలి అంటే అక్కడ ఫస్ట్ ఉంటాను, ఉండి మళ్ళీ చేస్తాను. అంటే మీరు ఇప్పుడు అదే స్థానంలో ఇప్పుడు కేసీఆర్ సిద్ధాంతాలు పాటిస్తారా లేకపోతే హరీష్ రావు సిద్ధాంతాలు పాటిస్తారా, కేటీఆర్ సిద్ధాంతాలు పాటిస్తారా లేకపోతే గాంధీ గారి సిద్ధాంతాలు పాటిస్తారా? నేను కేటీఆర్ గారి సిద్ధాంతాలు పాటిస్తాను. కేటీఆర్ గారు మరి ఆయన యంగ్ ఉండి మళ్ళీ నేను పార్టీలో వస్తుందకు కారణం ఏంటంటే కేటీఆర్ గారే మళ్ళా అప్పుడు ఏదైతే మరి కార్పొరేటర్ ఎలక్షన్స్ లాస్ట్ ఎలక్షన్స్లలో ఆయన చెప్పిన మాటలు మళ్ళీ ఆయన పిలిచి మళ్ళీ నేను జాయిన్ అయినప్పుడు ఆయనతోని నేను కలవడము ఆ మాట నాకు చాలా నచ్చాయి. గతంలో మీ పార్టీలో కలిసినప్పుడు మీకు ఆహ్వానించినప్పుడు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రధానమైన మీకు హామీ ఏమి? ప్రధానమైన హామీ ఏంటంటే నేను నీకు సరి అయిన టైంలో సరి అయిన పోస్ట్ ఇస్తాను, నువ్వు బేఫిక్ నువ్వు మా పార్టీలో వస్తే బాగుంటుంది అన్న దాని నిలబెట్టుకున్నాను. ఈ ఒక 108 డివిజన్ ఎట్టి పరిస్థితిలో గెలవాలని ఆ రోజు టీడీపీకి కంచు కోటగా ఉన్న మరి 108 డివిజన్ అంటే అసలు అక్కడ నుంచి ఎవ్వరు నిలబడ్డా టీడీపీ నుంచి ఏ వ్యక్తి నిలబడ్డా గెలిచే పొజిషన్ ఉండే అలా నేను మేము చేసిన సేవ కూడా తర్వాత నుంచి పార్టీ నుంచి కూడా అక్కడ టీడీపీ నుంచి కూడా బాగా అది ఉంది. తర్వాత ఏంటంటే నాకు టికెట్ మళ్ళీ అక్కడ ఆశించాను రాలేదు, అయినా సరే నేను ప్రజల్లో ఉండి చేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేపట్టే ఇవన్నీ పథకాలు మంచి వర్క్ డెవలప్మెంట్ సిటీకి కూడా ఈరోజు తెలుసు. ఈరోజు మన గ్రేటర్ హైదరాబాద్ ఇంత మంచిగా ఉందంటే మన కేటీఆర్ దిక్కులే. మళ్ళీ ఆయన అప్పటికప్పుడే స్పందించి ఏ పని అయినా కావాలంటే పెద్ద పెద్ద వర్క్స్ అయినా సరే ఆయన ఇంట్రెస్ట్గా తీసుకొని మళ్ళీ బ్రిడ్జెస్ అయినా సరే మళ్ళీ రోడ్స్ అయినా సరే ఏవైనా సరే మళ్ళీ షేర్లింగంపల్లికి స్పెషల్గా కాన్సన్ట్రేషన్ మళ్ళీ దానికి మా గాంధీ గారు కూడా అప్పటికప్పుడే అన్నమాట ఏంటంటే అన్వర్ ఇది ఉంది అనగానే ఆయన కూడా స్పందించేసి సార్ ఇట్లా ఉంది సార్ ఇది చేయాలి మనము ఇక్కడ ఈ రోడ్ వేయాలి మళ్ళీ ఇక్కడ ఇది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మళ్ళీ ఒక నాల గురించి కూడా మళ్ళీ దీప్తి శ్రీనగర్ నాల గురించి నేను చాలా పోట్లాడాను ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక దాదాపుగా 15 నుంచి 20 ఇయర్స్ నుంచి ఒక ఎందుకంటే ఒక 5-6 కాలనీస్ వరకు మొత్తం నీళ్ళలో ఉండేవి. దగ్గర దగ్గర ఒక 20-30 వేల మంది ఎప్పుడు వర్షాలు పడ్డా నీళ్ళల్లో నాని ఉండి కొంచెం ఈ దాకా వాటర్ వచ్చేసి ఒకసారి అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఎప్పుడు చూసినా దీప్తి నగర్కి వచ్చేసేవాళ్ళు ఎందుకంటే ఈ ఏరియా మొత్తం నీళ్ళలో వచ్చేసింది అని చెప్పేసి అటువంటి ఏరియా కూడా నేను తీసుకొచ్చి అంతకుముందు కూడా ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మన గాంధీ గారు ఇంకప్పుడు కూడా గాంధీ గారే ఉండే కాబట్టి నేను తీసుకొచ్చి ఇలా ఇలా ఉంది సార్ మళ్ళీ ఇక్కడ ఇది వాటర్తో మొత్తం నిండిపోతుంది దీనికి మనము ఒక చెరువు నుంచి ఒక చెరువుకి కాంటాక్ట్ చేసేసి పెద్ద కాలువలాగా మనం చేస్తే బాగుంటుంది మీరు ఒకసారి ఆలోచించండి చాలా ప్రాబ్లం అవుతుందని చాలాసార్లు నేను విన్నపించడం జరిగింది తెచ్చి చూపెట్టడం జరిగింది మళ్ళీ డీసీ గారికైనా మళ్ళీ కమిషనర్కైనా మళ్ళీ మన బొంతు రామ్మోహన్ గారికైనా చాలామందికి అయితే దానికి ఇంట్రెస్ట్గా తీసుకొని మా గాంధీ గారు నేను ఎట్లయినా చేపిస్తాను మరి ఇది నేను నాకు అర్థమైంది ప్రాబ్లం అని చెప్పి ఆయన ఉండి ఆ పెద్ద పని అనమాట అది మామూలు కాదు ఎందుకంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి అటు ఇటు ప్లేస్ లేదు మధ్యలోకి వెళ్ళి వెళ్ళాలి వాళ్ళకి నడుస్తుంది ప్లేస్ లేదు ఆ మధ్యలోకి వెళ్ళి నాల తీయాలి అందరూ అప్పట్లో అన్ని నాల వదలకుండా కట్టుకోవడం జరిగింది జరిగినందుకు చాలా అది బాగా ఇబ్బందికరమైన ప్రాబ్లం కానీ అది సాల్వ్ చేసి ఇప్పుడు కంప్లీట్ అవుతుంది దగ్గర అదే కంప్లీట్ ఈ ఒక 6 మంత్స్లో మొత్తంకే కంప్లీట్ అయిపోయింది. అయితే ఓకే చిన్నది ఒకటి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ అయినారు టీడీపీ నుంచి మీరు ఇక్కడ వచ్చారు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మీకేమన్నా అనుకోని సంఘటనలు మీరు ఏమైనా కుమిలిన రోజులు ఏమైనా ఉన్నాయా లేకపోతే సాఫ్ట్గా ప్రశాంతతో మీరు కొనసాగుతున్నారా? అంటే మా ఒక ఇందులోకి వచ్చినటువంటి పెద్ద పెద్ద లీడర్ కావచ్చు చిన్న లీడర్ కావచ్చు వాళ్ళకు స్వేచ్ఛ లేదు అనవసరంగా మేము పార్టీలో జాయిన్ అయిన
అన్న రోజులు కూడా ఉన్నాయి. అటువంటి మీకు ఏమైనా ఎదురైందా? లేదండి, అలా అయితే నాకు ఎప్పుడు ఏది ఎదురు కాలేదు. ఎందుకంటే నేను మెయిన్లీ ఏం ఆలోచిస్తా అంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఏంటంటే, మనం కష్టపడాలి, మనం ప్రజలలో ఉండాలి, మనము ప్రజలకు ఏం కావాలి, ఎప్పుడు ఎలా వాళ్ళకి అది కావాలి. తర్వాత పార్టీలో కూడా ప్రతి ఒక్కరు చిన్న లీడర్ నుంచి, మామూలు ఒక గల్లీ లీడర్ నుంచి కూడా నేను వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను. ప్లస్ మన కార్పొరేటర్ గారు కూడా ఇంతకుముందు మేకర్ రమేష్ గారు ఉండే, మళ్ళీ అక్కడ మన ఆయన మన ఇంటర్వ్యూస్ ఆయన ఒక సడన్గా హార్ట్అటాక్ వచ్చేసి అదేంటి. కాబట్టి ఆయన ఎప్పుడైనా సరే నేను లేకుండా మీటింగ్ పెట్టేవాళ్ళు కాదు. ఏదైనా సరే అన్నవారు ఎప్పుడు పెడదాం మీటింగ్, మళ్ళీ మీ అవైలబుల్ టైం చెప్పాను అంటే నేను రెడీ అండి అని చెప్పేవాడిని. వచ్చి మీటింగ్ చేసి ఇంకా మనం ఏంటంటే ఇటు పార్టీకి అటునేమో ప్రజలకి తీసుకొని ఒక్క దాని మీద నడిపించేవాడిని. ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా నేనుండి పెద్ద మనిషిగా మన డివిజన్ వరకు అన్నీ కూడా చూసుకుంటాను. మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా అదే నమ్మకం, అందువల్ల నువ్వు ఉంటే చాలు ఆ డివిజన్ మంచిగా పొలైట్గా నడుస్తుంది, ప్లస్ ఏం ఇబ్బందిగా ఉండదు అని నాకు మంచిగా. ఏదన్నా హామీ ఇచ్చారా మరి రేపు జరగబోయే కార్పొరేట్లో మీకు స్థానం కల్పిస్తామని గాంధీ ఎమ్మెల్యే ఏమన్నా మాట ఇచ్చారా? ఆయన ఎప్పుడైనా సరే మంచి హృదయమని అంటే, నువ్వు అన్వర్ నువ్వైతే కష్టపడు, మంచిగా నువ్వు అవి చేయి, నీకు నేను కంపల్సరిగా న్యాయం చేస్తాను అని చెప్పారు. నాకు నమ్మకం ఉంది మన గాంధీ గారి మీద, ఖచ్చితంగా ఆయన నాకు న్యాయం చేస్తారని. ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్లలో కూడా నేను ఆయన గురించి వర్క్ చేయడం జరిగింది, తర్వాత ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో కూడా చాలా వర్కౌట్ చేస్తాను. నేను ఎన్నడైనా నేను ఆయన ఏం చేస్తారు ఏం లేదు అని ఎప్పుడు చేయను. నేను నాకు పార్టీ అధిష్టానం మనకు క్యాండిడేట్కి ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ, ఖచ్చితంగా మనం చెయ్యాలి. మీరు పార్టీ సేవ చేస్తున్నారా లేకపోతే ప్రజలకు సేవ చేస్తున్నారా? నేను ప్రజలకు సేవ. ఏం చేశారు మీరు ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేశారంటే ఏం అడుగుతున్నారు? నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఎప్పుడు 24 గంటలు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉంటాను ఫస్ట్. అది దాని తర్వాత వాళ్ళకి నేనే కనుక్కొని ఏదైనా వర్క్ ఉందా మీ దగ్గర ఏంటి, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ రోడ్ ప్రాబ్లమ్స్ అయినా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అయినా ఇంకేదైనా సరే అప్పటికప్పుడే స్పందించి మళ్ళీ కార్పొరేటర్ దాకా ఎమ్మెల్యే దాకా నేనుండి దగ్గరుండి తీసుకెళ్ళడము, తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ అయినా సరే, ఎక్కువ మున్సిపల్లో వర్క్స్ ఉంటాయి కాబట్టి మున్సిపల్లో అయినా సరే అప్పటికప్పుడే స్పందించి చేపిస్తాను. అదొకటి ఇక్కడ స్లమ్ ఏరియా, నిరుపేద ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. వాళ్ళ గతంలో కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసేవాళ్ళు ప్రచారంలో ఒక ప్రధానమైన ఒక హామీ ఇచ్చారు, అది నెరవేరలేదు. ఏంటంటే వాళ్ళకు ఇండ్లు కల్పిస్తామన్నారు, అది నెరవేరలేదు. రేపు టీఆర్ఎస్ పార్టీ ప్రచారంకి వెళ్తే ఎలాంటి అంశంతో మీరు ముందుకెళ్తారు? ఇక్కడ స్లమ్స్ ఎక్కువ వాస్తవమే, ఎందుకంటే ఎంఏ నగర్ ఉంది, మరి అదే స్టాలిన్ నగర్ ఉంది, మళ్ళీ టిఎన్ నగర్ ఉంది, సుభాష్ చంద్రబోస్ నగర్ ఉంది, అలానే మన నరిగడ్డ తండ ఉంది, ఇంకా వేరే కొన్ని స్లమ్స్ ఉన్నాయి. అలానే సగం 50% కాలనీస్ కూడా ఉన్నాయి, మంచి కాలనీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ స్లమ్స్లలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కల్పిస్తామని, దానికి కొల్లూరు ఇంకా వేరే వేరే చోట ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. నాకు హోప్ ఉంది అందరూ అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. వస్తే కూడా మేము వాళ్ళకు మాట ఇచ్చాము, ఆ మాట కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా పూర్తి చేస్తారు, మా గాంధీ గారు ఉండి కూడా అది కంప్లీట్ చేస్తారు మా ఒక నియోజకవర్గంలో మొత్తం కూడా అనుకుంటున్నాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను, వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పిస్తాను. నేను మెయిన్గా ఏం ఆలోచించానంటే వాళ్ళ కాలనీలలో మెయిన్గా డ్రైనేజు రోడ్డు, వాళ్ళకు లైట్లు, డ్రైనేజులు, వాటర్ మెయిన్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా నల్ల ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ వాళ్ళు వాళ్ళు కోరుకున్నారా లేదా, ఆ ఇల్లుకు ఉందా లేదా మనమే కనుక్కొని వాళ్ళకు వాటరు, డ్రైనేజు, మళ్ళీ మళ్ళీ ఇది రోడ్స్ అన్నీ కూడా వాళ్ళకు అందించాలని మెయిన్ నాకు. ఓకే, మీరు ప్రజలకు సేవ చేయాలి, పార్టీకి సేవ చేయాలని మీరు రాజకీయాలకు వచ్చారు. ప్రధానంగా ఇప్పటి వరకు మీరు ప్రజలకు మరవరాని సేవ చేసింది ఏంది అని అడిగితే ఏం చెప్తారు? ప్రజలకు చాలా రోడ్స్ వరకు మెయిన్ ఇప్పుడు చెప్పాను ఒక నాలా అన్నది, అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే అది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి రావాలంటే ఫస్ట్ ప్లేస్ లేదు, ఆ ప్లేస్కి కూడా మళ్ళీ అందరితో వెళ్ళి మాట్లాడి మళ్ళీ ఒక మా మజీద్ దాంట్లో కూడా కొంచెం ప్లేసు
పోయింది అక్కడ అక్కడ గాంధీ గారు కూడా వచ్చేసి అన్వర్ మళ్ళీ ఇంత చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ కాలనీ వాళ్ళు ఇస్తలేరు పక్కన ప్రాబ్లం అవుతుందంటే నేను వాళ్ళందరికీ కూడా సంజాయించి మళ్ళీ మస్జిద్తో నుండి పాత మస్జిద్ ఉన్న దానికి జరిపి మళ్ళీ నేను ఒక రోడ్డు గురించి వాళ్ళందరూ కూడా సంజాయించి ఇది అందరి గురించి వెళ్ళేది ఎందుకంటే ఇది లేకపోతే మనది కూడా మస్జిద్ కూడా వాటర్ వచ్చేస్తున్నాయి వేరే వాళ్ళకు కూడా వాటర్ వస్తున్నాయి అని చెప్పి అందరు కూడా నచ్చ చెప్పి ఇండి నుంచి అర్దాకా ఎమ్మెల్యే గారు వెంబడి ఉండేసి అక్కడ ఒక నాల చేయడం జరిగింది అది ఒక దగ్గర దగ్గర 15 నుంచి 20 ఫీట్ వెలుపల మియాపూర్ పటేల్ చెరువు నుంచి మళ్ళీ ఇక్కడ గంగారం చెరువు దాకా చేస్తున్నాము అది ఇంకా ఆల్రెడీ కంప్లీషన్లో ఉంది మళ్ళీ ఒక ఇక్కడ ఒకటి వాటర్ వచ్చేసి ఆగినప్పుడు ఒక బ్రిడ్జ్ కూడా అదే కట్టడం జరిగింది అవన్నీ కూడా నేను గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళి గాంధీ గారి త్రూ చేపిస్తున్నాను మా ఎమ్మెల్యే ఓకే మీరు ఒక మాట అన్నారు నేను ప్రజలకు ఆర్థిక సహాయం కూడా చేస్తాను బాగానే నేను ప్రజల్లో నా పేరు సంపాదించుకున్నాను అంటున్నాను అంటే ఆర్థిక సహాయం మీ ఓన్ ఫైనాన్షియల్ మీ ఓన్ ప్యాకెట్ నుంచి ఇస్తారా లేకపోతే మీరు పార్టీ నుంచి తీసుకొచ్చి లేదండి నా ఓన్ సహాయం చేస్తాను నేను నాకు పార్టీ నుంచి ఎటువంటి అమౌంట్ అని ఏం రాదు ఎందుకంటే నేను ఆర్థికంగా మంచిగా ఉన్నాను నేను లేదు నాకు అంతకు ముందు నుంచే మా తాత ముత్తాతల నుంచి ఆస్తులు ఉన్నాయి మంచిగా ఇక్కడ దాని తర్వాత నేను కూడా బిజినెస్ చేశాను నేను ఒక బిల్డర్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటాను మంచి నా బిజినెస్ కూడా బాగా నడుస్తుంది ఫస్ట్ నుంచి దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు నేను ఈ ఏరియానే కాకుండా వేరే ఏరియాలలో నా కన్స్ట్రక్షన్ బెంగళూరులో ఉంది మళ్ళీ ఇక్కడ బీరం కూడా ఆ ప్రాంతంలో అమీన్పూర్లో మళ్ళీ వేరే చోట్ల ప్లాటింగ్ హౌసింగ్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంటు కాబట్టి వచ్చిన ఆర్థికంగా మంచిగా వచ్చిన దాంట్లో ఈరోజు తెలుసు ల్యాండ్ బిజినెస్ బాగుంది దాంట్లో వచ్చిన ఆర్థికంగా నేనేం ఆలోచిస్తాను నా పిల్లలు ఎలా ఉన్నారో నేను ఎలా బతున్నాను మళ్ళీ దాంట్లో ఉన్న దాంట్లో ఒక 25% ఆఫ్ ది ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో అవన్నీ కూడా ప్రజలకు పంచాలి అన్న నిదానం ఎందుకు అంత మంచి పేరు సంపాదించుకున్నారు అంత ప్రాపర్టీ సంపాదించుకున్నారు మరి రాజకీయంకు వచ్చి బురద జల్లుకుంటున్నారు అనుకుంటున్నారు నేను రాజకీయంగా వచ్చి బురద జల్లుకుంటున్నానని అనుకోను అందరూ ఇప్పుడు మనం ఎంత ఉన్నా కానీ మీరు ఒక ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ ఎన్నిక అయితే ఒక మచ్చ అనేది అంటారు కదా నా ప్రకారం అంటే మీరు పని చేయకపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనే సమస్య కూడా వస్తుంది కదా వస్తుంది కానీ నేనైతే అనుకుంటున్నాను ప్రజలల్లో ఉండి మంచి చేస్తే ఒక 100 మందిలో 90% పీపుల్ ఆఫ్ ది మంచి అనుకుంటారు మనకు అలా ఆలోచించాలి 90 మంది మనకు మంచిగా అంటున్నప్పుడు 90% ఆఫ్ ది పీపుల్ మంచిగా అన్నప్పుడు ఒక 5 ఆ 2% ఆ 3% పీపుల్ వాళ్ళకి కొన్ని చోట్లలో వర్క్ కాకపోవచ్చు ఎందుకంటే అక్కడ మనం ఒక 4 రోడ్లు అనుకున్నప్పుడు 3 రోడ్లు అయితే ఎక్కడో ఒక జగలు ఆగిపోతుంది ఫైనాన్షియల్గా కానీ ఏదైనా మనకు మున్సిపల్ నుంచి తీవడం కానీ లేకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ ఉండి కానీ కాకపోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే మనం కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం ఓకే ప్రధానంగా మీరు అదృష్టంగా మీకు బీఫామ్ ఇస్తే గెలిస్తే ఏం చేయదలుచుకున్నారు మీ నాన్న తర్వాత మీ తాత విఆర్ఓ చేశారు మీరు కార్పొరేటర్గా చేస్తే ఏం చేస్తారు మీరు మీరు పెద్దల గుర్తింపు ఏం పెడతారు ఇక్కడ ఖాళీలో నేను నాకేముందంటే నాదొకటి ప్రజలలో అన్వర్ షరీఫ్ అంటే కార్పొరేటర్ అంటే ఇలా ఉండాలి మొత్తం మన 150 డివిజన్లలో ముందు ఫ్రంట్ దాంట్లో నా పేరు రావాలి అంటే నేను ప్రజలల్లో ఉండాలి ప్రజలు ఏది కోరుకున్నా సరే ఫస్ట్ అది కంప్లీట్ చేయాలి నేనే కనుక్కొని వాళ్ళతో ఏముంది అసలు ప్రాబ్లం ఇక్కడ ఏముంటే బెటరు వీళ్ళకి ఏం తగిలిఫ్ ఉంది అని తెలుసుకొని చేసి అందరికీ కూడా మా ఒక కార్పొరేటర్ అంటే ఎక్సలెంట్ కార్పొరేటరు ఇలా మేము చెప్పకముందే ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సాల్వ్ చేశారు ముందు ఉంటారు ఎప్పుడన్నా అనేటట్టు చేస్తున్నాను ఒకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక మోడల్గా జరుగుతుందని అనుకున్నారు ఆ విధంగా జరగలేదని మనకు డివిజన్ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కళ నెరవేరలేదు దానికి మీరు ఏమంటారు లేదండి చాలా వరకు మాత్రము మంచి జరిగింది ఎందుకంటే మీకు అందరూ తెలుసు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఫండ్స్ కూడా బాగున్నాయి మళ్ళీ జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ కూడా బాగుంది అక్కడలో మళ్ళీ మా డివిజన్లో స్పెషల్గా చాలా వర్క్స్ వరకు జరిగాయి కొన్ని క్రోర్స్ ఆఫ్ వర్క్ జరిగాయి ఒక్క డివిజన్ వరకు మాత్రమే మరి ఇంత వర్క్ చేసిన తర్వాత కూడా అలా ప్రజలేమో అనుకోరు ఎందుకంటే ఏవైతే ఈరోజు వాటర్ ప్రాబ్లం లేకుండా తర్వాత రోడ్స్ డ్రైనేజ్ అయినా సరే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి అయినా ఇంకా కొత్త కొత్త కాలనీస్ వస్తున్నాయి కొత్త కొత్త మన స్లమ్స్ కూడా తయారవుతున్నాయి కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు నడుస్తుంటాయి కానీ దానికి మనము ముందుండి
అది సాల్వ్ చేసేస్తే అన్ని కంప్లీట్ అయితే అంటే చాలా మంచి డౌట్. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు రాజకీయంలోకి అడుగు పెట్టడానికి తన బిజినెస్ సెక్యూరిటీ కోసం అడుగు పెడుతున్నారు, అదేమన్నా ఉందా? లేదండి, అలా ఏం లేదు. అట్లా అని బిజినెస్ బిజినెస్ ఏ నడుస్తుంది, దానికి దీనికి ఏం బిజినెస్ సాఫ్ట్గా కావాలి, తన బిజినెస్కి ఎలాంటి ఆటంకాలు కలవాలి కలవకూడదు అన్న అంశంతో చాలా మంది నాయకులు అడుగు పెడతారు. అలా అని ఏం లేదు, బిజినెసే ఇంకా దీంట్లో వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది, ఇంకా మనము అలా ఆలోచించేస్తే ఇక్కడ టైం ఎక్కువ మనము ఇవ్వవలసి వస్తుంది, కాబట్టి బిజినెసే మనది చాలా దెబ్బతింటుంది, అట్లా అలా ఉంటుంది. కోఆపరేట్ చేస్తారా మరి మీరు రాజకీయంలోకి? మీరు కాంటాక్ట్ చేస్తే మీ ఇంటి నుంచి మీ నాన్న కావచ్చు, మమ్మీ కావచ్చు, సపోర్ట్ చేస్తారా, మీ కోఆపరేషన్ చేస్తారా? కంపల్సరీ అండి. నాన్నగారు మా మదర్ అయితే లేరు, చనిపోయారు ఇద్దరు కూడా, కాకపోతే మా బ్రదర్స్ ఉన్నారు, తర్వాత మా ఒక పెద్ద ఫ్యామిలీ, మా అన్నలైనా పెద్దలైనా మేము దగ్గర దగ్గర చాలా పెద్ద ఫ్యామిలీ, కాబట్టి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారు, వాళ్ళందరూ కూడా ముందుండి ఫస్ట్ నుంచి ఏంటంటే నా ఒక ఆశయం ఏంటంటే ఒక మంచి కార్పొరేటర్గా రేపు ఇంకా ఫ్యూచర్లో మంచి పెద్ద చేయాలని ఉంది. ఎందుకంటే ప్రజలలో ఉండాలంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి సేవ చేయాలంటే, ఇంకా దగ్గరుండి సేవ చేయాలంటే ఒక కార్పొరేటర్గాను ఒక ఎమ్మెల్యేగాను ఇంకా వాళ్ళకు మంచిగా దగ్గరగా ఉంటాము, వాళ్ళకు అప్పటికప్పుడే సేవ చేయగలుగుతామని. ఇప్పుడు నాకు ఏదన్నా అది పబ్లిక్తో ఇవి ప్రాబ్లం ఉందని ఫోన్ వస్తే మళ్ళీ నేను మా కార్పొరేటర్ దగ్గరను ఎమ్మెల్యే గారి దగ్గరను వెళ్ళేసి మళ్ళీ ఇలా ఉందండి ఈ ఏరియాలో ఇలా చేయాలి మనము కంపల్సరీగా అని చెప్పి నా ఒక అప్లికేషన్ ఇచ్చేసి అక్కడ మా కాలనీ వాళ్ళకు కూడా ఇద్దరు అది తీసుకెళ్ళి మాట్లాడి మళ్ళీ గాంధీ గారితో, మా గాంధీ గారు ఎప్పుడైనా సరే అవైలబుల్ ఉంటారు, అదే ఫోన్ చేయగా అనవరా ఇప్పుడు వచ్చేసే రెడీ నేను అని చెప్పి ఏ సమస్య అయినా సరే మళ్ళీ ఆయనే లేకపోతే నేనే వస్తాను అక్కడికి నువ్వు టైం చెప్పు అని చెప్పేసి రావడము అక్కడ కనుక్కోవడము ఇది మళ్ళీ సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను నా ఆలోచన ఏంటంటే నాకు ఫుల్ సపోర్టర్స్ ఉన్నారు చాలా వరకు మన 108 డివిజన్లో. ఇంతకుముందుగా నేను మంచిగా ఉండి అంటే అన్వర్ సపోర్ట్ ఉంటే పెద్ద విషయమేం కాదు, అన్వర్ షరీఫ్ గారి సపోర్ట్ ఉంటే ఈ డివిజన్ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న కారికి మళ్ళీ ఇంతకుముందు అది అశోక్ గౌడ్ గారు ఉండి ఆయనకు కూడా నేనే సపోర్ట్ ఉండి మళ్ళీ రైట్ హ్యాండ్గా ఉండి అసే గెలిపేదేమని. మొన్న మేక రమేష్ గారికి కూడా నేను మళ్ళీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో రాగానే గెలిపించడం జరిగింది. ఎంబడి ఉండి నేను ఎట్లా చేస్తానంటే చాలా వర్కౌట్ చేస్తాను, నైట్ చూడను డే చూడను, వీళ్ళు పబ్లిక్ ఏం కావాలంటే అది ఎల్లప్పుడు పబ్లిక్తోని పార్టీతోని కూడా మళ్ళా ఎంబడి ఉంటాను కష్టపడి. ఓకే, ఇంత కష్టపడ్డ షరీఫ్కు 20 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా కార్పొరేట్కు అవకాశం రాలేదా మీకు? వచ్చిందండి, వాస్తవంగా చెప్పాలంటే నాకు అంతకుముందు టైమే మళ్ళీ ఇది ఈ డివిజన్ వరకు వేరే వాళ్ళకి ఇచ్చాము, నీకు ఇంకో డివిజన్ ఇస్తాను తీసుకోమని బాగా నాకు అది చేయడం జరిగింది. కానీ నాకేంటంటే నేను ఈ డివిజన్ అయితే నాకు మంచిది ఫస్ట్ నుంచి, నాకు మియాపూర్ చందానా గారు ఈ ఏరియా అంటే చాలా ఇష్టం కాబట్టి నేను చెప్పాను. ఎక్కడో దగ్గర మనకు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది. ఈ డివిజన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు? ఈ డివిజన్ అంటేనే నేను ఇక్కడనే ఎక్కువ వర్క్ చేశాను, ఇక్కడనే ఉంటాను కాబట్టి నాకేంటంటే నా ప్రజలకు నేను ఇక్కడ ఉన్న నా ఒక డివిజన్ ప్రజలకు ఎప్పుడు వీళ్ళతో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఉంటేనే బెటర్, వీళ్ళకు సేవ ఎక్కువ చేయాలన్నట్టు నాకు అది ఆలోచన. కాకపోతే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో నేను ఆల్మోస్ట్ వర్క్ చేశాను, వాళ్ళతో ఉన్నాను, అది కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతి కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ అని కాదు, మన జగదీశ్వర్ గారికైనా సరే, మన హమీద్ పటేల్ గారికైనా సరే, మన చందానగర్ మన నవత గారికైనా సరే, మన మియాపూర్లో మీ కరమేష్కి అయితే ఇంకా ఫుల్ అవుట్ రేట్గా నేను సపోర్ట్ చేయడం జరిగింది. మా కాలనీస్లలో కూడా మంచి అది ఉంది, మా ఒక బ్రదర్ ఇంకో కాలనీ ప్రెసిడెంటు, ఇంకో అతను ఇంకో ఏరియాకు, అలా ప్రతి ఏరియాలో కూడా మంచి పేరు ఉంది, మంచి కాలనీ. ఓకే, ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లలో మీ కార్పొరేటర్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలని మీ కోరిక? యా, ఏముంది గోలు? నా గోలు ఏముందంటే మెయిన్గా ప్రతి ఇంటికి మనం నల్ల, వాళ్ళు అడగకముందే వాళ్లకు నల్ల ఇవ్వడము, వాటర్ ప్రతి ఒక్కళ్ళకి వాటర్ రావడము, కాలనీస్ అయినా సరే ఒక అపార్ట్మెంట్ అయినా సరే లేకపోతే ఒక స్లమ్ అయినా సరే సమానంగా అందరు కూడా వాటర్ ఇవ్వడము ఎక్కువ దాని మీద నాకు మెయిన్ ఫోకస్ ఉంది. తర్వాతనేమో డ్రైనేజు, వాళ్ళకు రోడ్స్, తర్వాతనేమో ఇప్పుడు చెప్పడం కదా హౌసెస్ కూడా, ఎవరికైతే పూర్ ఉన్నారో వాళ్ళకందరు కూడా నిజమైన అరువులు అందరు కూడా ఇల్లులు
లేదండి, నేను కంపల్సరీగా నెరవేర్తాను. ఆల్రెడీ బిజినెస్ నా నడుస్తుంది, బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నేను ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఉన్న దాని ప్రకారంగా ఎప్పుడు నేను వర్క్కి దీనికి సంబంధం లేదు, అది అదే ఇది ఇదే నేను నడిపించాను. ఎప్పుడైనా సరే ప్రజల గురించి కావాలన్నప్పుడు నేను వాళ్ళెంబడే ఉన్నాను, వాళ్లకు సేవ చేయాలని. కేసీఆర్ ఇచ్చిన మాటలు కూడా తప్పుకున్నారు, అంటే తప్పిపోయాడు మా కేసీఆర్ మాట మీద లేదని కూడా ఒక ఆరోపణ కూడా ఉంది, వింటున్నాం కూడా. మీరు కూడా ఏదైతే రేపు కాంటాక్ట్ చేస్తే మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారా, కేసీఆర్ లేక వదిలేస్తారా? లేదండి, 100% నిలబెట్టుకుంటాను. కేసీఆర్ కూడా మాట నిలబెట్టుకున్నారు, అలా అని ఏం లేదు. కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా ఈరోజు తెలంగాణ ఇంత డెవలప్మెంట్ అయ్యి ఈ స్టేజ్లో ఉందంటే, ఈరోజు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోనే నంబర్ వన్గా మన స్టేట్ ఉందంటే కేసీఆర్ గారి దిక్కెళ్ళే. నేను కూడా కేసీఆర్ గారికి వర్క్ ఎలా అయితే మంచి చేస్తున్నారో అలా మంచి పేరు మంచి మీకు అందరు కూడా తెలుసు. లేకపోతే సెకండ్ టైంకి కేసీఆర్ గారికి ఇంకా అప్పుడుకెళ్ళి ఫస్ట్ టైం నుంచి కూడా సెకండ్ టైంకి ఎక్కువ సీట్లు రావడం, మళ్ళీ గెలవడం, అందరు కూడా అవుట్ రేట్గా ఒకటే పార్టీ ఇంకా వేరే పార్టీయే లేకుండా అజ్జేయగలిగారు, అపోజిషనే లేకుండా చేయగలిగారు అంటే అది మామూలు విషయం కాదు. అది ప్రజలు కూడా ఎంత నమ్మకం ఉంది కేసీఆర్ గారి మీద అని అది నిరూపిస్తున్నారు. మళ్ళీ కేటీఆర్ గారు కూడా మీకు తెలుసు సిటీ వరకు జిహెచ్ఎంసీ వరకు కేటీఆర్ గారు ఎంత కష్టపడతారని చెప్పి, ఏది ఆయన కావాలన్నా సరే ముందుంది ఫస్ట్ అది అప్పటికప్పుడే సాల్వ్ చేయడం జరిగింది. లేకపోతే ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి మాకు, అప్పుడు కూడా అవి చేసాం. మళ్ళీ ఒక ఏరియాకి ఒక డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ ఎంతో కష్టపడే వాళ్ళము, వెళ్ళి మినిస్టర్ దగ్గర వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సీఎం దాకా వెళ్ళి అడగడము. ఇప్పుడు జస్ట్ మా కేటీఆర్ గారికి ఫోన్ చేయగానే పని అయిపోతుంది, గాంధీ గారికి చెప్తాం, గాంధీ గారు అప్పటికప్పుడే మళ్ళీ కేటీఆర్ గారితో మాట్లాడి చెప్తారా. కేటీఆర్ గారితో కూడా మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడతాను, సమస్యలు కూడా చెప్తాము. ఇక్కడ ఒక రేడ్ సమస్య మీద కూడా ఉంటే నేను మాట్లాడాలి. అన్వర్ షరీఫ్ అని మంచిగా గుర్తుపడతాడు. తర్వాత ఆయన కూడా మన మా ఒక హోమ్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్లీ మహమూద్ అలీ గారితో కూడా కల్పించారు, నా ఒక మైనారిటీ లీడర్ మంచిగా ఈయన కొంచెం మంచిగా చూడండి, తనే మన హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది, ఆయనతో కల్పించడం జరిగింది. ఒక ఏదైతే ఇక్కడ ప్రజల ఆశీర్వాదం ఉంటే, అధిష్టానం ఆశీర్వాదం ఉంటే తప్పకుండా నేను గెలిచి ఇక్కడ కాలనీవాసులు ఏదైతే ఎలాంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులలో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా, ఇప్పటి వరకు ఏదైతే నేను చేసినటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైతే వాళ్ళకు తన నెరవేర్చినామో, ఇప్పుడు కూడా నేను ఎలక్ట్ అయితే తప్పకుండా ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా నేను పనిచేస్తానని చెప్పేసి తను చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మా రెగ్యులేటర్తో మీరు పార్టీ సేవ చేస్తున్నారా, ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నారా? వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉంటాను ఫస్ట్. అది ప్రధానంగా ఇప్పటి వరకు మీరు ప్రజలకు మరవరాని సేవ చేసింది ఏంది అని అడిగితే ఏం చెప్తారు? పాత మజిద్ ఉన్న దానికి జరిపి మళ్ళీ నేను ఒక రోడ్డు గురించి వాళ్ళందరూ కూడా సంజాయించి, ఇది అందరి గురించి వెళ్ళేది, ఎందుకంటే ఇది లేకపోతే మనది కూడా మజీద్ కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. ఈ ఆర్థిక సాయం మీ ఓన్ ఫైనాన్షియల్ మీ ఓన్ ప్యాకెట్ నుంచి ఇస్తారా, లేకపోతే మీరు పార్టీ నుంచి తీసుకొచ్చి? లేదండి, నా ఓన్ సాయం చేస్తాను నేను, నాకు పార్టీ నుంచి ఎటువంటి అమౌంట్ అని ఏం రాదు. రాజకీయంకు వచ్చి బురదలుకుంటున్నారు అనుకుంటున్నారు? ప్రజలలో ఉండి మంచి చేస్తే ఒక 100 మందిలో 90% పీపుల్ ఆఫ్ ది మంచి అనుకుంటారు మనకి.